సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, డైరెక్ట్గా అడిగి అన్నాడు షన్ను, కాజల్ హౌస్లోంచి వెళ్ళిపోతే మనశ్శాంతిగా ఉంటుందని. అది ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ని అంత డైరెక్ట్గా ఏ కంటెస్టెంట్ అనలేదు. ఆ మూమెంట్ ఏంటి అసలు? ఎలా ఇంట్లో గొడవలు జరగవు అన్నాడు. అవును, ఇంట్లో గొడవలు తగ్గుతాయి తగ్గుతాయి అంటే నాకు అర్థమైంది తను ఎందుకు అలా అన్నాడు కూడా నాకు అర్థమైంది. ఎందుకంటే గొడవలు అవుతున్నాయి అంటే నేను ఐఎమ్ ఇన్వాల్వ్డ్, కానీ నా వల్లే నేనే గొడవలు పెడుతున్నాను అనేది లేదు అక్కడ. నేను ప్రాబబ్లీ ద ఫస్ట్ స్టెప్ అయి ఉండొచ్చు, అంటే నేను తీసుకుంటున్న ఒక స్టెప్కి తర్వాత వాళ్ళ స్టెప్స్ గొడవలకి దారి తీస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పడం గొడవే తీసుకుంటే, నేను యానిమాస్టర్కి కితకితలు పెడుతున్నాను, దట్ కెన్ బి మై స్ట్రాటజీ. అక్కడ నా స్ట్రాటజీస్ చూసి సిరి వెళ్ళి సన్నీని పట్టుకుంది. నేను యానిమాస్టర్ని చేస్తే తను వెళ్ళి సన్నీని పట్టుకుంటే అది అక్కడ మళ్ళీ సిరి కోసం షన్ను వస్తే అలా గొడవ స్టార్ట్ అయింది అలా. అండ్ షన్ను కానీ చెప్పిన రీజన్ ఏంటి అంటే, షన్ను ఎందుకు చెప్పాడంటే, అక్కడ షన్ను సన్నీకి నేను సపోర్ట్ చేశాను, నేను సపోర్ట్గా మాట్లాడాను. నేను మాట్లాడకపోయి ఉంటే, అసలు నేను అనేదాన్ని ఒకదాన్ని ఉండకపోతే ఆ ఫైట్లో సన్నీ కాదు షన్నునే రైట్ అన్న పాయింట్ వచ్చేదేమో, అందుకే నేను నన్ను తీసేయాలనుకుంటున్నాడేమో గేమ్ నుంచి అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అదే తనతో మాట్లాడిన తర్వాత కూడా క్లియర్ అయింది, ఎందుకు నువ్వు అట్లా అంటున్నావు అంటే, మరి నువ్వు ఇట్లా చెప్పావు కదా అంటే, ఆహా కవర్ డ్రైవ్ వేస్తాడు తనే చెప్పాడు నాకు. యూట్యూబ్ గురించి మాట్లాడుతున్నప్పుడు యూట్యూబ్ వరకే అంటే నువ్వు యూట్యూబ్ వరకే, ఎస్ ఐఎమ్ జస్ట్ యూట్యూబర్ అన్నా కానీ నేను డూడ్ వెర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అని నేను మాట్లాడాను. నేను కాదు షన్ను తను అనేది కమెంట్స్ గురించి, కమెంట్స్ యూట్యూబ్ వరకే రియల్ లైఫ్లో కూడా ఉంటాయి అంటే, అక్కడ ఒక నా పాయింట్ నుంచి తీసుకొని సన్నీ ఒక కవర్ డ్రైవ్ యూస్ చేసుకున్నాడు. అండ్ నాగ్ సార్ ముందు కూడా నేను అప్పుడు పాయింట్ మాట్లాడాను, అవును. కానీ తర్వాత నాగ్ సార్ అడిగినప్పుడు మీరు అప్పుడు ఓపెన్గా చెప్పడం జరిగింది. అంటే అక్కడ నేను మాట్లాడడానికి నేను బాల్స్ ఏరుకుంటూ ఉండే, అప్పుడు అప్పడం అయిపోతావు అంటే అయితే అప్పడాలు అమ్ముకో, ఇదంతా నేను క్లియర్గా వెళ్ళలేదు, నేను చూడలేదు ఎందుకు ఎట్లా ట్రిగర్ అయిందో గొడవ. కూడా గొడవ అవుతుంది అర్థమవుతుంది, కానీ ఏ మాటలు తీసుకుంటారో నాకు తెలియదు కదా, నాకు నేను ఏ మాటలు కూడా అబ్జర్వ్ చేయలేదు. నేను బాల్స్ తీసుకుంటూ ఉన్నా, వీడియో వచ్చినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, ఈ చిన్న చిన్న మాటలకి ఎందుకు ఇంత అన్న ఫీలింగ్ వచ్చింది. మానస్ మాట్లాడాలి అని ఎంచుకున్నాడు, మానస్ వేరే పాయింట్స్ చెప్తూ ఉండే విచ్ వర్ ఆల్సో వ్యాలిడ్, కానీ ఈ పాయింట్స్ మీద కదా వాళ్ళు స్ట్రెచ్ చేస్తున్నారు, తంతా అని నిన్నమ్ముతా అని అప్పడం అయిపోతా ఆబ్జెక్టిఫైయింగ్ అని ఇంత మాటలు మాట్లాడుతుంటే ఇట్స్ నాట్ అది తన సెన్స్ కాదని నాకు అర్థమవుతుంది. నేను మాట్లాడతాను తన తరపు నుంచి, ఎందుకంటే తన తరపున మాట్లాడే అవకాశం నాగ్ సార్ ఇచ్చారు కదా, సో నేను మాట్లాడొచ్చా అని అడిగి నేను మాట్లాడాను. నాకు కరెక్ట్ అనిపించిన పాయింట్స్, నేను కనెక్ట్ అయిన పాయింట్స్ నేను చెప్పేదాన్ని.